అలాగే మీరు యాక్టర్స్ లో కూడా పవన్ కళ్యాణ్ గారిది చేశారంట కదా, ఒక్కసారి మా కోసం పవన్ కళ్యాణ్ గారు, మేమందరం రెడీగా ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఒక రకంగా చెప్తారు, బేసిక్ గా బయట మాట్లాడే విధానం టూ వేరియేషన్స్ చూపిస్తాను. సో పవన్ కళ్యాణ్ గారు బేసిక్ ఎవరడినా సరే కనుక జనరల్ గా చూడప్ప సిద్ధప్ప నేను సింహంలో ఉంటానబ్బా, అది గడ్డం గీసుకోదు మనం గీసుకుంటాం, మిగతా అదంతా సేమ్ టు సేమ్, లాస్ట్ బెంచ్ ముందు వచ్చే కిక్ వేరప్ప, ఇలా మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు బేసిక్ గా ఆయన ఒక సింపుల్ గా స్లోగా మాట్లాడితే ఎలా ఉంటుంది అండ్ ఒక హై పిచ్ లో మాట్లాడితే ఎలా ఉంటుంది, హై పిచ్ లో మాట్లాడి కొంచెం డౌన్ చేస్తాను త్రీ వేరియేషన్ చూపిస్తాను. ఒక జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడే విధానం హై పిచ్ లో, ఈరోజు నా పరిస్థితి ఎలా ఉందంటే ఇల్లేమో దూరం అసలే చీకటి గాఢంధకారం, చేతిలో దీపం లేదు, రోడ్డంతా కదుగులు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. అంటే వ్యక్తిగతంగా దేవుళ్ళు అంటే అన్ని ఎందుకు ఎదురంటే ప్రజల పట్ల ప్రజానాయకుల పట్ల అసంతృప్తి కలిగి ప్రశ్నిస్తూ ప్రజాసేవకుడుగా ఉండాలి అని ఒక్క ఉద్దేశంతో వెళ్ళాను తప్ప నాకు వ్యక్తిగతంగా ఎమ్మెల్యే సీట్ల కోసము ఎంపీ సీట్ల కోసము మంత్రి పదవుల కోసం అది నాకు తుచ్చనం అని చెప్తూ ఈరోజు ప్రశ్నించడానికి ఎల్లప్పుడూ మేము ఉంటానని తెలియచేస్తూ జై హింద్. ఇంత హై పిచ్ లో మాట్లాడతారు ఆయన ఆయన అదే బేసిక్ గా మాటలు లేవండి. నాకైతే మీరు చెప్తున్న ప్రతి డైలాగ్ నాకు అసలు మాటలు లేవు బా, పవన్ కళ్యాణ్ గారు ఎదురున్నట్టు నిజంగా నాకు మాటలు లేవు. నేను మీరు అభిమాన్ని పవన్ కళ్యాణ్ గారికి, అందుకే మీరు చెప్తున్నప్పుడు అయితే నాకు అసలు నేను ఇంకా ఫీల్ అయిపోతున్నా ఆయన ముందు ఉన్నారని చెప్పి, లిటరల్లీ చాలా అవసరం అంటది. అదే బేసిక్ ఇప్పుడు మీతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకో, ఒక రిపోర్టర్ క్వశ్చన్ అడుగుతాడు అండ్ బేసిక్ గా మాట్లాడు అంటే ఒక మీడియా మీటింగ్ అంటే ఒక ప్రెస్ మీట్ లో కావచ్చు, చిన్న మంది ఎవరైనా సరదాగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆయన స్లోగా అంటే నువ్వు వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు కూడా సమస్యల గురించి మన వ్యక్తిగతంగా దాని గురించి మాట్లాడతాం తప్ప ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని అంటే ఒక వ్యక్తిని మనం విమర్శించేటప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా నన్ను విమర్శిస్తుంటే నిన్న వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతుంటే నేను విమర్శించలేకపోదు, అది వ్యక్తిగతంగా వాళ్ళకంటూ కుటుంబం ఉంది, వాళ్ళ ఇంట్లో ఆడపడుచులు ఉన్నారు, అది నా సంస్కృతి, అది నా పద్ధతి, నా తల్లిదండ్రులు నాకు అలా నేర్పించా, వాళ్ళకు ఆ విధానం లేదు కాబట్టి అలా మాట్లాడుతుంది, వాళ్ళు మాట్లాడారు కదని నేను వ్యక్తిగతంగా మాట్లాడను, దయచేసి ఇలాంటి ప్రశ్నలు కాకుండా వేరే ప్రశ్నలు అడుగుతుంది, ఇలాగా ఇంటర్వ్యూలో అసలు నాకైతే మాటలు రావట్లేదు రియల్లీ. నేను పవన్ కళ్యాణ్ గారి వాయిస్ కి ఫిదా అయిపోయా, ఎందుకంటే సో పవన్ కళ్యాణ్ గారికి నేను వీరాభిమాన్ని. బేసిక్ ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కువగా ఏ ఛానల్స్ లో అయినా సరే కనుక నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమాన్ అంటే నన్ను ఒక ఒక పార్టీ వైపుగా లేకపోతే ఒక వర్గం వైపుగా నన్ను ఎలా తోసేస్తారని అభిమానాన్ని గుండెలో పెట్టుకుంటాను తప్ప ఎప్పుడు కూడా నేను ఎక్స్పోజ్. ఇప్పుడు మా జబర్దస్త్ వాళ్ళందరూ కూడా సో డై హార్డ్ ఫ్యాన్స్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో ఏంటంటే కనుక కానీ ఇన్స్పిరేషన్ మాకు మా లాంటి వాళ్ళ ఇండస్ట్రీలోకి రావడానికి మాకు అందరికి రోల్ మోడల్ చిరంజీవి గారు.